వచ్చావేంట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య ఎందుకు రా చెప్తా? వీడు జగ్గు అని. నమస్కారం. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్య ఇది సంధ్య సంధ్య చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ 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 తలెత్తి చూడు, చూడరా తలెత్తి చూడమన్నా చూడు. మీ నాన్నగారు వచ్చారు, అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. అప్ప ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు, గాని నీ గురించి చెప్పరా? ఐ ఎం జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్. ఫెయిల్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. నేచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్కు పోను. 2,000 కట్టింగ్కే పోతుందంట? 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు, పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ఎరా ప్లేట్ భోజనం ఇచ్చా? నేను ఒక పూట పస్తు నుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాతకుడు! అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాళ్ళు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఈ తీసుకొచ్చా చూడవే. అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ని అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నాకు కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటునుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు రెండుగా చెప్పండి? ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. ఐమ్ రైట్? ఓ యూఆర్ సో లక్కీ మ్యాన్. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఓ యూఆర్ సో లక్కీ. అండ్ ఏం చెప్పమంటావమ్మా, అనవసరంగా రెచ్చిపోయి తన్ను తిన్నా. అది నీకు అబ్బా అవసరమా పడిగాని? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట. అమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలుసు సార్, తెలుసు తెలుసు అండి, తెలుసు. నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళి కావాలని అడుగుతున్నారండి. అందుకే మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి? మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఒక్కనా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడ వినట్టుంది? అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ఇట్స్ ఆల్ రైట్, ప్రస్తుతానికి 20,000. అంటే బాగాలేదు, ఉంచండి, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారు ఏంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్,
ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండు? మీ నాన్న దగ్గర నన్ను ఇరికించి. మా నాన్న సంగతి నీకు తెలీదు? ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయిన ఆ టాలెంట్ నేను చూపించుకుంటాను. నెల్లు మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్ళి అయిపోయినట్టే.